మనము స్లాబ్ సీడ్ సెంటరింగ్లో పైపులు ఏ విధంగా పెట్టామో తెలుసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు మూస స్లాబ్ పైపులో ఏ విధంగా పెట్టాలో తెలుసుకున్నాం. లెట్స్ గో. ఇప్పుడు ఇది హాల్, ఇది రూమ్. ఒక రూమ్, రూమ్కు ఫోర్ టైప్స్ పెట్టుకుంటాము. ఫస్ట్ ఈ సైడు, ఈ సైడు, ఈ సైడు, ఈ సైడు ఫోర్ టైప్స్ పెట్టిన దానివల్ల రేపు మనము గాడి కొట్టేదానికి అనుకూలంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ గో. ఇది ఇది కిచెన్. కిచెన్లో ఏమంటే మనకి ఇది వన్ సైడ్, ఇది ఒక టూ సైడ్. టూ సైడ్ పెట్టిన వల్ల ఈ సైడ్ మన సన్సెట్ బండ వచ్చిన దానివల్ల మనకు రేపు నెక్స్ట్ ఇబ్బంది లేకుండా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ టోటల్ ఇది హాల్. హాల్ 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 వచ్చి త్రీ టైమ్స్ హాల్. హాల్లో సెంటర్ పాయింట్, సెంటర్ పాయింట్ అంటే మన జుమ్మరు ఎనీవే ఏదైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ సైడు ఒకటి, ఇట్లా స్ట్రైట్ ఈ సైడ్, ఈ సైడ్ ఒకటి. అంటే ఈ సైడ్ ఆ సైడ్ మనం ఫ్యాన్ వేసుకుంటాము, సెంటర్ పాయింట్ జుమ్మర్ వేసుకుంటాము. ఓకే, ఇది హాల్. హాల్ పొజిషన్లో మనం ఫీట్ ఫైవ్ ఫీట్ ఆ పక్క బాత్రూమ్ కనెక్షన్ పోయినా కూడా నెక్స్ట్ ఇక్కడ వచ్చే వాటిలో మిడిల్ తీసుకొని మనం సెట్ చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఇది డైనింగ్. డైనింగ్లో ఫోర్ టైమ్స్ తీసిన దానివల్ల గాడి కొట్టుకోవడం మన అనుకూలంగా ఉంటుంది. కానీ వీటికి మనం టేప్ ఒకటే కాకుండా గమ్ము వేయాలి. గమ్ము వేసి బాగా స్టిచ్ చేసుకొని టైట్గా బైనింగ్ వేసి కట్టిన దానివల్ల రేపు వాళ్ళు కంకర్ వేసినప్పుడు కూడా మనకు ఏం ఇది కాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇది బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో ఫోర్ వాల్స్కు మనం టూ సైడ్, త్రీ సైడే పెట్టాము. త్రీ సైడ్లు ఏమంటే ఫస్ట్ త్రీ జంక్షన్ బాక్స్ వేసుకొని వన్ సైడ్, టూ సైడ్, త్రీ సైడ్ వేసుకున్న తర్వాత మనకి ఈ సైడ్ ఏసీ బాక్స్ వస్తుంది. ఆ సైడ్ కబోర్డ్స్ అవి వచ్చిన దానివల్ల మనం ఈ సైడ్ పెట్టుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ మనం ఈ సైడ్ వేసిన దానివల్ల కింద మనం హాల్స్లో గాడి కొట్టుకొని కింద స్ట్రైట్ లోపల పోయి అట్టించిపోవడానికి వీలు పడుతుంది. నెక్స్ట్ మనకు ఈ రూమ్ మొత్తానికి జంక్షన్, జంక్షన్ అంటే గాడి తక్కువ కొట్టుకొని పైప్లోనే రన్నింగ్ చేసుకోవాలంటే ఈ సైడ్ నుంచి మనం ఏంటి టోటల్ ఆ బెడ్రూము, డైనింగ్ రెండు, ఇది మెయిన్ బాక్స్ పైపు ఈ రూమ్లోకి వచ్చిన దానివల్ల ఆ నుంచి ఈ నుంచి మనం సెక్షన్ లూపింగ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా ఒక ఇంచ్ పైపు, ఒక ఇంచ్ పైపు హాల్లోకి వస్తుంది. ఇక్కడ సెక్షన్ మెయిన్ తీసుకొని ఈ నుంచి గాడి వాల్కు కొట్టుకొని ఇక్కడ ఒక మెయిన్ ప్యానల్ బోర్డు టోటల్ అన్నిటికీ ప్యానల్ బోర్డు ఈ సెక్షన్ లోపల వేస్తాం. ఓకే, ఇది ఇదే రూమ్ ఆ బెడ్రూమ్లోది. ఆ బెడ్రూమ్లోంచి వన్ వే పైపు ఈ బెడ్రూమ్లోంచి. ఈ బెడ్రూమ్ టోటల్ ఈ బెడ్రూమ్ కదా, బెడ్రూమ్లోంచి వన్ వే పైపు, వన్ వే ఫస్ట్ టైట్గా తీసుకొచ్చి మనము ఆ దాంట్లో కనెక్షన్ మనం ఆ సైడ్ బెడ్రూమ్లోకి వచ్చింది కదా, ఈ బెడ్రూమ్లో కూడా కనెక్షన్ ఇచ్చుకొని ఇట్లా ఇచ్చుకోవడం. ఎందుకంటే మన వాల్ కూడా కట్ చేసుకొని టోటల్గా మనము సెక్షన్ గాడి సెక్షన్. నెక్స్ట్ ఏమంటే ఇది వచ్చి సన్సైడ్, సన్సైడ్ బండకు మనకు డూమ్ లైట్ చాలు. అలా ఇక్కడ అవసరం లేదు, చాలు చాలు. ఎందుకంటే మనకు డూమ్ లైట్ అని వేసుకోవచ్చు, ఫ్యాన్ అని వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, హ్యాపీ బాయ్ ఫ్రెండ్స్. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే లైక్ చేయండి, లేకుంటే మీరు షేర్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మీ శేఖర్.